ఆ సీనియర్ పొలిటిషియన్ చూపు పక్క జిల్లా మీద పడిందా లేకపోతే పార్టీనే కీలక నిర్ణయం తీసుకుందా ఆ జిల్లాపై పూర్తి స్థాయి పట్టు సాధించడమే టార్గెట్ గా విపక్ష పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందా చేజారిన కంచుకోటపై పట్టు కోసం కొత్త సమీకరణాలకు తెరలేపుతుందా పొరుగు జిల్లాపై కన్నేసిన ఆ సీనియర్ లీడర్ ఎవరు ఈక్వేషన్ మార్తుందా గంటాని దించుతున్నారా రాజావారీ రియాక్షన్ ఏంటి ఒకప్పుడు టీడీపీ కంచుకోట విజయనగరం జిల్లా ప్రతి ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ తన హవా చాటుకుంటూ వస్తుంది అలాంటి జిల్లాలో 2019 ఎన్నికల్లో సైకిల్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది వైసీపీ ఇక్కడ ఫ్యాన్ వేవ్ తో పాటు పార్టీ పరమైన తప్పిదాలతో కోలుకోలేని దెబ్బతింది టీడీపీ ఆ ఎన్నికల్లో 9కి 9 అసెంబ్లీ సీట్లు ఒక ఎంపీ సీటును కైవసం చేసుకుని విజయనగరాన్ని క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ మంత్రి బొత్స పార్టీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీనుల నాయకత్వంతో తరువాత జిల్లాలో పార్టీ ఇంకా బలపడింది దీంతో ఇప్పుడు టీడీపీ ఒకప్పటి తన కంచుకోటపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది వచ్చే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వెళ్ళాలన్న ఆలోచనతో ఉంది విపక్ష పార్టీ విజయనగరం జిల్లాలోని నియోజకవర్గాల ఇన్‌చార్జ్ల పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కాస్త గట్టిగానే వ్యవహరిస్తోంది టీడీపీ కాపు కొప్పల వెలమలు అధికంగా ఉండే జిల్లాలో ఈసారి కొప్పల వెలమ సామాజిక వర్గానికి 2 సీట్లు ఇచ్చేలా వర్కౌట్ చేస్తోంది అలాగే జిల్లాలో బొత్స కుటుంబాన్ని సమర్థంగా ఢీకొట్టగలిగిన బలమైన నాయకుడిని విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి దించాలనుకుంటోందట టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని ఈసారి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టొచ్చు అన్న ప్రచారం బలంగా జరుగుతోంది రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు రచించడంలో గంటాకు ప్రత్యేక ముద్ర ఉంది అంగా అర్ధబలమున్న నేత కూడా కావడంతో జిల్లాలో పార్టీ క్యాడర్కి గంటా అభ్యర్థిత్వం ఒక బూస్ట్లా ఉంటుందన్న వ్యూహంతో ఆ దిశగా అడుగులేస్తోందట టీడీపీ ఓటమి ఎరుగని నాయకుడిగా గంటాకు గుర్తింపు ఉంది పైగా ఆయన కాపు సామాజిక వర్గ నేత కావడంతో ఆ వర్గం ఎక్కువగా ఉన్న విజయనగరంలో సామాజిక సమీకరణలు కూడా కలిసొస్తాయని డిసైడ్ అయిందట టీడీపీ నాయకత్వం పార్టీ అంతర్గత సర్వేల్లోనూ గంటా అభ్యర్థిత్వానికి ఎక్కువ మంది మొగ్గు చూపినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి దీంతో విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా గంటా పేరు దాదాపు ఖరారైనట్లుగానే భావిస్తున్నారు అంతా బాగానే ఉన్నా జిల్లా తెలుగుదేశం సుప్రీం అశోక్ గజపతిరాజు గంటాని అంగీకరిస్తారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గత టీడీపీ ప్రభుత్వంలో గంటా శ్రీనివాసరావు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు అశోక్ గజపతితో కొంత గ్యాప్ నడిచింది దీంతో గంటా అభ్యర్థిత్వానికి సీనియర్ ఎంతవరకు మద్దతిస్తారు అన్న అనుమానం కొందరికుంది గంటా వర్గంగా పేరున్న మాజీ ఎమ్మెల్యేలు కేఏ నాయుడు మీసాల గీత విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు వ్యతిరేక వర్గంగా ఉన్నారు అంతేకాకుండా గతంలో 2 సార్లు ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రిగా కూడా కీలక బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతిరాజు ఈసారి ఎంపీగా పోటీ చేస్తానని పట్టుబడితే పరిస్థితి ఏమిటి అన్నది మరో ప్రశ్న ఇలా అనేక రాజకీయ సమీకరణల మధ్య గంటా జిల్లాకొస్తే అశోక్ గజపతి ఎలా స్పందిస్తారన్నది పార్టీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది అయితే ఎలాగైనా జిల్లాలో పార్టీని బలంగా తయారు చేయాలన్న పట్టుదలతో ఉన్న అధిష్టానం అశోక్ గజపతికి సర్ది చెప్పుకుంటుందా లేక ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి జిల్లాలో వైసీపీకి చెక్ పెడుతుందా చూడాలి మొత్తానికైతే విజయనగరం పాలిటిక్స్ లోకి గంటా ఎంట్రీ ఇస్తున్నారు అన్న వార్త బలంగా ఉంది